హలో అండి ఆహాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం కార్తీక పురాణము పదహారవ అధ్యాయంలో కార్తీక స్తంభ దీప మహత్యము దీపస్తంభం నుంచి క్రమం గురించి తెలుసుకుందాం కార్తీక స్తంభ దీప మహత్యము వశిష్ట మహాముని తిరిగి ఇట్లు చెప్పెను మహారాజా సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుని తలచి స్నానదానములు చేయవలెను విష్ణువు వద్ద దీపస్తంభం పెట్టువాడు వైకుంఠమునకు ప్రభువగును స్తంభ దీపమును ఆనాడు చూచువారు పాప విముక్తులగుదురు కార్తీక మందు దీపస్తంభమును పెట్టనివాడు నరకము నుండి విడుదల పొందజాలడు దీపస్తంభం నుంచి క్రమము స్తంభ దీపమును శాలిధ్యానము వ్రీహిధ్యానము నువ్వులు వీని నుంచి వానిపై దీపము పెట్టవలెను శిలతో గాని కట్టెతో గాని స్తంభమును తయారు చేయించి విష్ణాలయం ముందు పాతి దాని ఎందు దీపం పెట్టువాడు హరికి ఇష్టడగును పూర్వం మతంగ మహాముని అను ఒక మహాత్ముడుండెను అతని ఆశ్రయం అనేక వృక్షములు లతలు కలిగి మిక్కిలు శోభించుచుండెను ఆ ఆశ్రమంలో ఒక విష్ణాలయం కలదు ఒక మునీశ్వరుడు మిగిలిన మునులను ఉద్దేశించి మునీశ్వర్లారా కార్తీకంలో విష్ణుమూర్తి ముందు దీపస్తంభం పెట్టువాడు వైకుంఠవాసి యగును కనుక మనం హరిమందర్ దీపస్తంభమును నెలకొల్పుదుము నేడు కార్తీక పౌర్ణమి నేటి సాయంత్రము దీపస్తంభం ఉంచిన హరికి చాలా ప్రీతి కలుగును అని చెప్పగా వారు ఆ ప్రకారము చేయటకు సిద్ధపడిరి తరువాత వారు విష్ణాలయం ముందున్న కొమ్మలు లేని ఒక వృక్షమును చూచి దానియందు సాలి ధాన్యాదులు ఉంచి ఒక ప్రమిద ఉంచి నెయ్యి పోసి నుంచి వెలిగించి ఆనందించి ఆలయంలోకి పోయి హరికథలు చెప్పుకుని చుండ్రి స్తంభ దీప మహిమచే మంచిగా మారిన మొద్దు కథ వారట్లు కథ చెప్పుకున్న సమయంన ఆలయం ముందు గొప్ప శబ్దములు కలిగి స్తంభ దీపము నశించెను ఆ శబ్దములు విని గుళ్ళోని వారందరూ బయటకు వచ్చి చూస్తుండగా ఆ దీపముంచిన వృక్షము విరిగి భూమిపై పడెను అందుండి ఏడ్చిచూ ఒక పురుషుడు వెలువడెను అట్టు వెలువడిన ఆ పురుషుని చూసి ఆ మునీశ్వర్లు ఆశ్చర్యపడి ఓయి నీవెవడవు ఏ కారణమున నీవిచ్చడ కొమ్మలు లేని మొండు చెట్టువై ఉంటివి ఎలా దుఃఖించిటివి ఆ సంగతి వివరంగా చెప్పు అని అడిగిరి అతడు వారికి నమస్కరించి మునీశ్వర్లారా పూర్వము నేనొక బ్రాహ్మణుడను రాజ్యపాలకుడను అష్టైశ్వర్యములు కలిగి ఉన్నను దయాదాక్షిణ్యములు లేక దుర్మార్గంగా సంచరించి తిని నేను వేదములు చదవలేదు హరికథలు వినలేదు తీర్థయాత్రలు చేయలేదు దాన ధర్మములు ఏమాత్రము చేయలేదు నేను సింహాసనంపై కూర్చుండి జ్ఞానులు సద్బ్రాహ్మణులు సజ్జనులు సదాచారవంతులు మున్నగ వారిని ఉచిత రీతిని గౌరవించక నీచమైన ఆసములందు కూర్చుండబెట్టి వారి ముందుకు నా పాదములు జాచి కూర్చుండి వాడను గర్వంతో వారికి ఒక్క నాడేనను నమస్కరించిన వాడను కాను అడిగిన వారికి చెప్పుటయే చెప్పుటయేగాక ఒక్క చిల్లి గవనైనను ఇచ్చి ఉండలేదు కార్తీక పౌర్ణమి నాడు తమచే ఉంచబడిన దీపం యొక్క మహిమ వలన ఎండిన మొద్దు ముక్తి పొంది పూర్వజాతి స్మరణ పొందగలిగేనని తలచి కార్తీక వ్రత మహత్యమును అనేక విధముల శ్లాఘించిరి ముద్దైనను కార్తీకమునందు హరిసన్నిధిలో దీపం ఉంచిన ఎళ్ళ హరికృపను పొంది సమస్త పాపముల నుండి విముక్తి పొంది మోక్షము పొందునని చెప్పగా దాని నుండి ఉద్భవించిన వ్యక్తి వారిని ఉద్దేశించి మహాత్ములారా జీవునకు దేనివలన మోక్షము లభించును దేనివలన బద్దుడగును దేనివలన ఇంద్రియములు కలుగును మోక్షదాయకమైన జ్ఞానమిట్లు లభించును ఆ విషయము దయవుంచి తెలుపుడు అని కోరెను అతని కోరిక విని అంగీరసముని ఇట్లు చెప్పాను ఇంతటితో కార్తీక పురాణము పదహారవ అధ్యాయము సమాప్తం అంగీరసుముని బ్రాహ్మణునకు బ్రహ్మజ్ఞానము బోధించుట కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి